ప్రియులారా, మనం నిన్న మనం చూసాము ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 4:24 మార్కు సువార్త 4:24 యేసుక్రీస్తు చెప్పిన మాట, మరియు ఆయన మీరేమి విన్నుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఒకరోజు ఎన్నో విషయాలు మనం వింటున్నాం కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త మనం చూస్తున్నామా? హల్లెలూయ. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త ఉండాలి. మనం ఏం విన్నామో ఆ మాటలు మనలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభు ప్రియులారా అలాగే చెప్పారనమాట. మనం విన్న మాటలు అది ఒకవేళ గుడ్ న్యూస్ అంటే మంచి మాటలు అంటే అది మనల్ని ప్రభావం చేస్తుంది, చెడు మాటలు అంటే అది కూడా ప్రభావం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రియులారా మనం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు రక్షణ పొద్దున మనం దేవుని కృపలో అన్నదైన మనం ముందుకు వెళుతున్నాము. ఈ కాలంలో మనం చూసినట్లయితే రకరకాల మీడియా ద్వారా బ్యాడ్ న్యూస్ అది వెళ్ళిన పరిస్థితులు మనం ఉన్నాము కాబట్టి ప్రియులారా, దేవుని కుమారుడితో మనం గుడ్ న్యూస్ లేదంటే దేవుని మాటలు ప్రియులారా మనం వినాలి, దేవుని స్వరం వినాలి, యేసుక్రీస్తు మాటలు మనం వినాలి. రోమ రాసిన పత్రిక 10:17 రాయబడింది, మేము వినుడ వలన యేసుక్రీస్తు ఒక మాటలు మనం వినుడ వలన ప్రియులారా మన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి మనం ఏమి వింటున్నామో జాగ్రత్త ఉండాలి. అది ఒకవేళ టీవీ ద్వారా కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఏ విధమైన సరే లేదంటే ప్రజలు ద్వారా డైరెక్ట్ కావచ్చు, మనం విన్న మాటలు జాగ్రత్త ఉండాలి. మన ఆత్మీయంగా మనం ఎదిగినట్టు మన ఆత్మలో బలపరచబడిన మెసేజ్ కానీ మన ప్రాణాన్ని బలపరిచే విషయాలు వినడం ప్రియులారం మంచిది. కాబట్టి మనం చూస్తున్నాము, నిన్న మనం చూసాము సంఖ్యాకాండము 13:13 మనం చూసాము మోషే 12 బేగు చూడడానికి సెలెక్ట్ చేసుకొని పంపినట్టు ప్రియులారా మనం చూసాం. దానిలో 10 బ్యాడ్ రిపోర్టు తీసుకొని చెప్పారు, ఇంకా 2 మాత్రం మంచి రిపోర్టు తీసుకొని చెప్పారు, వచ్చి చెప్పారనమాట. కాబట్టి మనం ఎలాగ ఉన్నాము? కాబట్టి మనం చూసినాము ఆ వారు బ్యాడ్ రిపోర్టు వారు చెప్పిన కాబట్టి ఏమైంది. మనం చూసినైతే 14:1 మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది, వారు అంటే ఏడ్చుకోవడం ప్రారంభించామన్నమాట, భయపడి ఏడ్చుకోవడం ప్రారంభించామన్నమాట. కాబట్టి బ్యాడ్ న్యూస్ ఎప్పుడు కూడా మనకు అది భయం పుట్టిస్తుంది అనమాట, భయం తీసుకొని వస్తుంది. కాబట్టి మనకు యేసుక్రీస్తు ఒక మాటలు ప్రియులారు మనం చూసినట్లయితే లేదంటే పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం అని చూసినట్లయితే భయపడకము అని చెప్తుంది, దిగలు పడకము, భయపడవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను. కాబట్టి భయం దేవుని చిత్తంలోని భయాలు అందుకుండా తీసుకుని వచ్చేది దాని వెనకే దురాత్మలు అంటే సాతాను పనిచేస్తుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కుమారుడిగా మనం దేవుని చిత్తానుసరణ మెసేజ్ వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం చూసలైతే వారు బ్యాడ్ న్యూస్ చెప్పడం వలన అది విన్నవారు అంటే సంఘానికి లేదంటే సమాజానికి వారు విన్న వారికి అంతా కూడా వారు ప్రభావం చేసుకొని వారు భయంతో ఏడ్చుకోవడం ప్రారంభించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ గుడ్ న్యూస్ మనం చూసినట్లయితే అది ఎప్పుడు కూడా మనకు సంతోషం తీసుకొని వస్తుంది అనమాట, ధైర్యం తీసుకొని వస్తుంది. ప్రభువునందు మనం ఎల్లప్పుడు ఆనందించే వ్యక్తిగా తప్పకుండా అది మారుస్తుంది అనమాట. దేవుని యొక్క మాటలు, పరిశుద్ధాత్మ స్వరం, దేవుని యొక్క మాటలు. కాబట్టి దేవుని యొక్క స్వరం విన్నట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించున్నాక అది మాత్రం కాకుండా మనం చూసినట్లయితే సంఖ్యాకాండ 14:2 రాయబడింది, ఆ బ్యాడ్ న్యూస్ వలన ఏమైంది, ప్రజలు నాయకులుగా అంటే దేవుడు ఏర్పరిచిన మోషేకు వ్యతిరేకంగాని అహరోనుకు వ్యతిరేకంగా కానీ ప్రజలు మాట్లాడినట్టు సణగినట్టు గుణగినట్టు ఆ బ్యాడ్ న్యూస్ వారిలో ప్రభావం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా బ్యాడ్ న్యూస్ దేవుని చిత్తం లేని విషయాలు చెప్పినప్పుడు అది జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము 14:3 సంఖ్యాకాండములో వారు తిరిగి ఐగుప్తుకు వెళదాం అని వారు ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే ముందుకు ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో అంటే వారు ఎందుకంటే వారికి భయం వచ్చామనమాట. ఎందుకంటే అమాలికులు ఉన్నారు, రకరకాలు వ్యక్తులు శత్రువులు ఉన్నారు కాబట్టి వారిని జయించలేదేమో అంటే శత్రువును పరిస్థితులను పెద్దగా సమస్యలను చాలా గొప్పదిగా వారు దాని గురించి విన్న కాబట్టి వారు హృదయం భయం వచ్చి ఇంకా తిరిగి వెళదామని అనుకున్నారు. కాబట్టి దేవుని చిత్తమైనది వారు కనాన్ స్వాధీనం చేసుకోవాలి, కనాన్లో వారు ఎంటర్ చేయాలి, ప్రవేశించాలి. దాని కొరకు ఐగుప్తు నుండి దేవుడు ప్రియులారా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు అద్భుతంగా నడిపించుకొని దేవుడు వస్తున్నారు, బలమైన దేవుడు ఉన్నాడు.
కాబట్టి ప్రియులారా బ్యాడ్ న్యూస్ చెప్పేవారు ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి మరచుకొని అది ఎక్కువ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే గుర్తిస్తారో దేవుణ్ణి దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో దేవుని స్వరం వినేవారు తప్పకుండా బలపరిచే మాట వారు చెప్తారు. కాబట్టి ఎవరైతే భయం పుట్టించే మాటలు కానీ అవిశ్వాస మాటలు కానీ అనుమాన మాటలు కానీ చెప్తున్న వారు దేవునితో కనెక్ట్ లేనట్టు లేదంటే దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించడం లేదనమాట వారు చెప్తున్న సమయంలో. కాబట్టి ప్రియులారా మనం అలా ఉండవద్దు. బ్యాడ్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారుగా మనం ఉండవద్దు. గుడ్ న్యూస్ అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు గొప్పతనాన్ని బట్టి ప్రచారం చేసేవారుగా ప్రియులారా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇది అది మాత్రమే కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము సంఘకాండములు 14:4 మనం చూస్తున్నాము. బ్యాడ్ న్యూస్ విన్నా కాబట్టి ప్రజలు ఏం అనుకున్నారు, ఇంకా ఒక కొత్త నాయకును సెలెక్ట్ చేసుకోవాలి ఎన్నుకోవాలి అని వారు మనసులో అనుకున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆల్రెడీ దేవుడు ఒక నాయకుడు అంటే మనం చూసిన మోషేను గాని తర్వాత అహరోను గాని దేవుడు ఆల్రెడీ నియమించాడు వారు నడిపించడానికి. కానీ బ్యాడ్ న్యూస్ వలన ఏమైంది, ప్రజలు అనుకున్నారు వీరు సరిపోలేదు ఇంకా కొందరు లీడర్స్ మాకు కావాలని వారు ప్లాన్ చేసుకుని ఐగుప్తులోనికి నడిపించేవారు మాకు కావాలని వారు ప్రియులారా ప్రయత్నం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా మనం చూసినట్టే సమస్య ఏది అంటే బ్యాడ్ న్యూస్ వలన అంటే బ్యాడ్ రిపోర్ట్ వలన వచ్చింది అనమాట. కాబట్టి ఇంకా ఒకటి మనం చూసినది 10 మోస సెలెక్ట్ చేశాడు అంటే 12 సెలెక్ట్ చేశారు. దానిలో 10 దేవునితో సరిగా సంబంధం లేనివారు కాబట్టి ఈ కాలంలో కూడా అదే జరుగుతున్నాయి. మనం చూసినట్టే దేవుని చిత్తానుసారంగా ఒక కాపరి కానీ ఒక దేవజనుడు కానీ దేవజనాలు కానీ ఒక స్థాయిలో దేవుడు పిలుపున్న వారు లేదంటే నిజంగా దేవుడు నియమించిన వారు ఉంటే ఆ సంఘానికి ఎంతో క్షేమం, ఆ పరిధికి అది అంటే వారికి చాలా క్షేమం అనమాట. కానీ దేవుని చిత్తం లేని వ్యక్తులు ఆ ఒక స్థాయిలో వచ్చినట్లయితే చాలా ప్రమాదం కూడా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది కూడా ఈ కాలంలో జరుగుతున్నాయి. కాబట్టి కొందరేమో డబ్బు ప్రభావంతో కానీ లేదంటే మనుషులకు ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన సంఘంలో గొప్ప స్థాయికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఒక చిత్తం కాకుండా లేదంటే దేవుని ఒక సన్నిధిలో సమయం గడపకుండా దేవుని వాక్యానుసారంగా శుద్ధీకరణ పొందకుండా ఒక గొప్ప స్థాయికి వారు పొలిటికల్లో నడిచినట్టు అంటే డబ్బు ఇచ్చి కానీ లేదంటే ప్రజలను స్వాధీనం చేసుకొని కానీ లేదంటే కొందరును పక్క పెట్టుకొని కానీ ఏ విధమైన కుట్రలు చేసుకొని కానీ గొప్ప స్థాయిలో పెంచుకొని పరివాలన వేసుకొని కొన్ని రోజుల తర్వాత సాతన్ గడు అంటే శరీరాశ కానీ నిద్రాశ కానీ జీవపు డెంబం ద్వారా టెస్ట్ జరిగినప్పుడు దానిలో పడిపోయి దేవుని నామం అవమానపరచబడుతున్న ఎన్నో విషయాలు ప్రియులారా జరుగుతున్నాయి. కొన్ని ప్రియులారా మన ప్రార్థన చేయాలి, దేవుడి చిత్తమైన నాయకులు దేవుడు లేపాలి. కాబట్టి సేవ కోరు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం అందరూ కోరుతున్న విషయం యేసుకొని చెప్పారు, కొత్త విస్తారంగా ఉంది పనివారు తక్కువ. కానీ పనివారు దేవుడు లేపిస్తాడు కానీ ఆ పనివారు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విధేయులు కానీ దేవుని కోసం విన్నట్టు విధేయులు కానీ కూడా దేవుడు ప్రియులారా వారిని నడిపిస్తాడు. తర్వాత మాత్రమే దేవుడు వారికి ఒక అంటే బాధిత ఒక స్థాయికి దేవుడు వారిని నిలబెడతాడు అనమాట. లేదంటే ఏమవుతుంది, వారి వలన చాలా సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకే మొదటి పేతురు 5:6 చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయంలో దేవుడే లేపిస్తాడు. కాబట్టి మనకు అందరి కోరిక వెంటనే నేను వాడబడాలి, వెంటనే నేను గొప్ప ఉండాలి కోరిక మంచిది. కానీ దానికి తగినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరణ కూడా ప్రియులారా దాంట్లో కూడా మనం వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే దేవుని నామం అవమానపరచబడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మోషే నాయకత్వంలో 12 ఏర్పరిచాం కానీ దానిలో 10 మనం చూసినట్లయితే వారు దేవునితో సంబంధం లేని వారు, దేవునికి లోబడలేని వ్యక్తులు వారు. కాబట్టి ఎందుకంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా వారు వచ్చి చెప్పిన రిపోర్ట్ వలన చాలా సమస్య వచ్చింది. కాబట్టి దానిలో మనం చూస్తున్నాము అప్పుడు కూడా ఇద్దరు మాత్రం దేవుని స్వరం విని దేవునితో నడుస్తున్న దేవునితో సంబంధం కలిగిన కాలేబు కానీ యెహోషువ కానీ మోషేకు సపోర్టుగా నిలబడుతున్నారు, దేవుని చిత్తం కొరకు నిలబడుతున్నారు. కాబట్టి కాలేబు యెహోషువ ప్రియులారా దేవుని చిత్తం కొరకు నిలబడినప్పుడు కూడా మనం చూస్తున్నాము వారు మీదకు రాళ్ళ వేయడానికి
ప్రజలు ప్రియులారా ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి కాలేబ యోషువ దేవుని కొరకు నిలబెడుతున్నారు, కానీ ప్రజలు ఆ తప్పు మెస్సేజ్ వారి లోపల ప్రభావం చేస్తున్న కాబట్టి ఆ ప్రజలు వారిను రాళ్ళు వేసుకోవాలని కూడా ప్రియులారా ప్రయత్నం చేస్తున్నట్టు నిర్గమకాండం 14:9 ప్రియులారా 10 మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము అలాంటి పరిస్థితులు ఏం చేస్తారు, దేవుడే దేవుని యొక్క సన్నిధి ప్రియులారా దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. 10:18 రాయబడి ఉంది, ప్రదర్శన గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు కందరికి కనబడేను అని రాయబడింది. అంటే దేవుడే ఆ మధ్యలో ఆ సమస్యల మధ్యలో అంటే దేవుడే దిగి వచ్చాడు అనమాట, దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బాడ్ న్యూస్ చెప్పేవారుగా మనం ఉన్నామా లేదంటే గుడ్ న్యూస్ చెప్పేవారుగా మనం ఉన్నామా? ఇప్పుడు హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం, మన మాటలు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఎందుకంటే అది ఎవరైతే వింటారో వారిలో అది ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని కుమారుడు మనం గుడ్ న్యూస్ చెప్పాలి, అంటే దేవుని చిత్తానుసరమైన విషయాలు ప్రియులారా మనం చెప్పాలి, దేవుని చిత్తం లేని విషయాలు మనం పలుకోవద్దు. దేవునికి సోదరం, ఈ కాలంలో మనం చూస్తున్నాము చాలామంది మనం చూసినైతే ఆ కోర్టు నుండి మంచి ఒక జవాబు వచ్చినట్లయితే బాగుందని కోరుతున్న వారు మన అందరం దాని కొరకు ప్రార్థనిస్తున్న మంచి జవాబు యేసులో ఇచ్చినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు సెలవులో నా కొరకు మీ కొరకు మరణించామన్నమాట. తర్వాత సమాధి నుండి యేసుక్రీస్తును తండ్రి అన్న దేవుడు తెలియలేపాడు. కాబట్టి ప్రియులారా మనం తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు అంటే పరలోక కోర్టు నుండి ప్రియులారా నాకు మీకు 2000 సంవత్సరాల క్రితమే నా కొరకు మీ కొరకు చక్కని జవాబు ఇచ్చినట్టు దేవునికి వందనాలు. హల్లెలూయా. కాబట్టి అది 2000 సంవత్సరం క్రితమే, అంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడే నాకు మీకు అనుకూలంగా సతుడైన సాతాను దేవుడు ఓడించాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా కూడా మనం ఏం చేస్తున్నాము, ఇంకా కూడా మనకు అనుకూలంగా ఒక రిపోర్టు రావాలని మనం కోరుతున్నాం. కాబట్టి ప్రియులారా ఏ రిపోర్టు వచ్చినప్పుడు కూడా పరలోకం నుండి వచ్చిన రిపోర్టు కంటే ఇంకా గొప్ప రిపోర్టు మనకి ఏదీ లేదని అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు చేసిన గొప్ప మరణం, హల్లెలూయా, ఆ బలి పరిశుద్ధ యాగం, హల్లెలూయా, ఆ శిలువ మరణం ద్వారా ప్రియులారా నాకు మీకు అనుకూలంగా దేవుడు గొప్ప కార్యం దేవుడు చేశామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా కొత్త ఒక దానికి మనకు పెద్దగా అవసరం లేదనమాట. దేవునికి సోదరం, హల్లెలూయా. కాబట్టి మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటిది, దేవుడు చేసిన గొప్ప యాగం, ఆ పరిశుద్ధ హల్లెలూయా యాగం అనమాట. దేవునికి సోదరం, దేవుడు ఆల్రెడీ సిలువలో అది చేశాను. కాబట్టి అది మాత్రం కాకుండా సమాధి నుండి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియలేపామన్నమాట. రక్షణ పొందిన మనలో ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ అనేది నాలో మీలో ఉన్నాడు. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆల్రెడీ మనకు అనుకూలంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఇంకా ప్రజలు మనకు అనుకూలంగా నిలబడతారా లేదు అని అది అంత పెద్ద సమస్య కాదు. హల్లెలూయా. దానికంటే ప్రాముఖ్యమైన ఇది ఏంటిదంటే దేవుడు మనకు అనుకూలంగా లేదా అనుకూలంగా ఉన్నారా లేదా, దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడా లేదా. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుడు ప్రియులారా మనకు ఉండే మనకు జయమనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శిలువ మరణం ద్వారా దేవుడు నాకు నా పక్షంగా మన పక్షంగా గొప్ప జయం ఆల్రెడీ దేవుడు మనకు అనుగ్రహించినట్టు అందన్నారు. కాబట్టి మనం ఓడిపోయిన వారు కాదు. ఆ జయం మనం అర్థం చేసుకొని దాన్ని కొనియాడుకొని మన స్వాధీనపరిచే గుంపులో ప్రియులారా మనం ఉండాలి. కానీ మన బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసిన గుంపులో మనం ఉండవద్దు. ఒకవేళ మన బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసినట్లయితే దాని వలన ప్రియులారా మిగిలిన వారు కూడా మన ద్వారా వారు చెడిపోవడానికి, వారు అవిశ్వాసం వారిలో రావడానికి, వారు భయం వచ్చి ఇక రకరకాలు వారు వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అది శత్రు ఒక సాధన ఒక తందరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కుమారుడు మనం గుడ్ న్యూస్ చెప్పేవారు ఉండాలి. యేసుక్రీస్తు అందుకొరకు అపొస్తలుల పౌలు చెప్తున్నారు, నేను సిలువ భయపడిన యేసుక్రీస్తు కురుసు నేను ప్రకటిస్తున్నా. కాబట్టి సిలువలో దేవుడు చేసిన గొప్ప విషయాలు పరిశుద్ధాత్మకుడైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మన హృదయనందగాలం పనిచేస్తుంది, తర్వాత కూడా అది పనిచేస్తుంది, దాని పవర్ అనమాట. హల్లెలూయా. కాబట్టి దానికి చాలా పవర్ ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రుడు ఒక ఏ ఒక తొందరమైన చర్య దాన్ని మించిన కార్యమని దేవుడు అది చేశాడు. కాబట్టి ప్రియులారా ఇంకా సాతన్ గాని మనుషుల వలన అది ఆమె ఏమి చేయలేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం సిలువలో 2000 సంవత్సరం క్రితమే చేశాడు. ఇంకా అది మార్చడానికి ఎవరికి వీల్లేదు. హల్లెలూయా. సమాధి నుండి తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగిలేపు. కాబట్టి ప్రియులారా గుడ్ న్యూస్ చెప్పేవారుగా మనం ఉండాలి. మన గుడ్ న్యూస్ చెప్పినప్పుడు, యేసే గురించి ప్రియులారా మనం చెప్పినప్పుడు, దేవుని వాగ్దానాలు మనం చెప్పినప్పుడు అది విన్న ప్రజలు తప్పకుండా బలపరచబడి వారు
సాతాను తందరాను పాపాను గాని లోగాసును గాని సాతాను తందరాలను జయించుకొని వారు ముందుకు ప్రిల్లరా తప్పకుండా వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది చెప్పిన నెగటివ్ మెసేజ్ కొందరిలో అంటే చాలా మందిలో ప్రభావం చేసి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తున్నదే 14వ అధ్యాయము నిర్గమ సంఘగాండము 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళు వరకు ఈ ప్రజలు నన్ను అలస్యం చేయదురు. కాబట్టి ప్రియులారా మన దేవుణ్ణి అలస్యం చేసేవారు ఉండదు. అంటే దానికి దేవుని యొక్క స్వరం స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. కాబట్టి దేవుని యొక్క స్వరానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని యొక్క స్వరానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రియులారా ఇంకా ఏ స్వరానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుణ్ణి మనం అలస్యం చేస్తున్నట్టే. కాబట్టి దేవుని కుమార కుమార్తెగా దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మన దేవుణ్ణి ప్రేమించాలి అని అందరికంటే అన్నిటికంటే దేవుని స్వరం మనం వినాలి, దానికి మనం లోబడాలి. సింపుల్ అంతే. హల్లెలూయా. ఇంకా వారు వారు ఏం చేస్తారో చెప్తారో అది కాదు. దానికంటే ప్రాముఖ్యం దేవుడు మన పక్షంగా ఏం చేశారు, అలాగే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు, అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినది యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలస్యం చేయదురు అని దేవుడు ప్రియులారా మాట్లాడుతుంది. కాబట్టి 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మహాబలము ఇప్పుడు దేవుడు ఏమనుకున్నారు, నేను వారికి శాస్తి మీయక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనముల కంటే మహాబలములు గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషతో చెప్పగా. అంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటిది అంటే మహా బలం కలిగిన ఒక గుంపును నేను తయారు చేస్తామని దేవుడు చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటిది, దేవుడు మహా అంటే బలంతో మనల్ని బలపరచడానికి శక్తి అన్న దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఎఫెసులు రాసిన పత్రికలో ప్రియులారమని చూస్తున్నాము 6వ అధ్యాయం 10లో రాయబడింది, దేవుని యొక్క మహాబలంతో అంటే దేవుని యొక్క శక్తి వలన మనం బలపరచబడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారని చూసుకొని మనం భయపడే వారికి ఉండవద్దు. వారి నుండి మనకు అనుకూలంగా వస్తారా, ఐ మీన్ హల్లెలూయా ప్రతికూలంగా వస్తారా, అది కాదు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనకు అనుకూలంగా ఏం చేస్తున్నాడు, దేవుడు మన పక్షంగా ఏం చేశాడు, ఇంకా ఏం చేస్తాడు, అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి ఉంది మనం జయం. హల్లెలూయా. మనుషులను బట్టి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా మనం దేవుని మనం అలస్యం చేయవద్దు అనమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నారు అది మనం శ్రద్ధగా మనం చూసుకోవాలి. కానీ మన సమస్య ఏంటిది, మన చాలా మట్టుకు వారు వేరు ఏం చేస్తున్నారని చాలా మన జాగ్రత్త చూసేవారు. కానీ దానికంటే దేవుడు ఏం చేస్తున్నారు అని ప్రియులారా మనం జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ చేశాడు గొప్ప కార్యం. సిలువ మరణంలో సిలువలో దేవుడు చేశాడు, తిరిగి లేచాడు, తండ్రి దగ్గరే మన కొరకు ప్రార్థన ఇస్తున్నాడు, ఆమె యేసయ్య లాగా పరిశుద్ధాత్మవులైన మనలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట అక్కడ చెప్పిన విషయం, ప్రియులు మహాబలం కలిగిన జనములను తయారు చేయడానికి మన దేవునికి సాధ్యం. అంటే దానికి అర్థం మనల్ని దేవునికి బలపరచడానికి సాధ్యం. హల్లెలూయా. సమస్యలు ఏది వచ్చినా సరే దానికంటే మించిన దేవుడు కృప ఇచ్చి మన ఆత్మను బలపరిచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మనల్ని అనుదిన ముందుకు నడిపించడానికి మనుషుల నుండి వచ్చిన రిపోర్టు కాదు, దేవుని నుండి వచ్చిన రిపోర్టుకు సాధ్యమని అర్థం చేసుకోవాలి. దేవుని నుండి వచ్చిన స్వరానికి సాధ్యమని అర్థం చేసుకోవాలి. దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది, వేరే మార్గం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు దేవుని వైపు చూసుకోవాలి, దేవునిలో ఆధారపడాలి. దేవుడు ఎవరు నాతో మాట్లాడము, నన్ను అభిషేకించము, నన్ను బలపరచము, నన్ను నిలబెట్టమని ప్రార్థన చేసుకొని మన దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలి అంతే. కాబట్టి దేవునితో కలిసి మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా బలమైన దేవుని కార్యాలు యేసు నామములో జరుగుతుంది. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకు వచ్చినట్టు మనకు ఇస్రాయేల్ ప్రజల్లో నెగిటివ్ రిపోర్ట్ విని వారికి వచ్చినట్టు పరిస్థితి మనకు రావద్దు అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి బాడ్ న్యూస్ ప్రియులారా ప్రచారం చేసే వ్యక్తిగా మనం ఉండవద్దు. కాబట్టి 10 మంది వారు కూడా లీడర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోషే 12 గురు వ్యక్తులను ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఆత్మతో నింపబడిన, దేవుని వాక్యంతో నింపబడిన దేవజనుడు దేవజనురాలు ఉంటే వారి యొక్క మాటలు ప్రియులారా మనం వినాలి. కానీ అభిషేకంతో నింపబడలేని పేరుకు మాత్రం ఉన్నవారు మాటలు విని ప్రియులారా మనం భయపడి దేవజనులకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా హల్లెలూయా తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ప్రియులారా ఉండవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా ప్రియులారా మనం ముందుకు వెళ్ళితే 14వ అధ్యాయం 13వ వచనం సంఘగడము 14వ అధ్యాయం 13వ వచనం మోషే యెహోవాతో విడలా నేను, అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు,
నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించుదివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనను ఐగుప్తు నుండి, అంటే దేవుడు మనను సాతాను యొక్క రాజ్యం నుండి ఒకటి బయటకు తీసుకొని వచ్చామన్నమాట. దేవుని యొక్క బలమైన చేయితో దేవుడు సీక్రెట్ రాజ్యం నుండి, సాతాను రాజ్యం నుండి తీసుకొని వచ్చి దేవుని రాజ్యంలో మనల్ని నాటామన్నమాట. కాబట్టి ఇప్పుడు రారాజుగా ప్రభుగా ఏసేమనుకు ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా మనకు గొప్ప కాపుదలు ఉందని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసు కొరసు రక్తం ఉంది, ఏసయ్య గొప్ప నామం, అన్ని నామకంటే గొప్ప నామం ఉంది మనకు. దేవుని యొక్క బలమైన వాగ్దానాలు మనకుంది. ఆత్మ గడ్గం దేవుడు మనకు అనుగ్రహించాము. దేవుడు మనకు క్రీస్తునందు మనకు అధికారంలో పరమెంట్ గొప్ప బలమైన, అంటే శత్రువుకు మించిన అధికారంలో మనం దేవుడు మనల్ని పెట్టారు. అది మనం చూసుకోవాలి. అలా దేవుడు మనకు ఇచ్చిన పరమైన అధికారం ఎంత గొప్పదని అర్థం చేసుకొని అది మనం వాడాల్సిన సమయం అనమాట. లేదంటే వారు వీరు ఏం చేస్తారని చూసుకొని మీరు భయపడే గుంపుగా ప్రియులారమైన ఉండవద్దు. కాబట్టి దేవుడు ఆల్రెడీ మన పక్షంగా మన పట్ల గొప్ప కార్యం చేశారు. అది మనం అర్థం చేసుకోవడానికి మనం సమయం గడపాలి. అది మనం గ్రహించినట్టు, అధికారం మనం వాడినట్టు, అలాగే దేవునికి ప్రియులార దేవునికి బలమైన దేవదూతలు కాపుదల యేసుక్రీస్తునందున మనకుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుడు, అంటే చనిపోయిన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉండే హల్లెలూయా సమాధి నుండి తెరలేపిన ప్రభు హల్లెలూయా, అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నాడు. అది మనం గమనించాలి. కాబట్టి ఆ శక్తి గురించి మనం గమనించిన కొలది, ఆ శక్తిలో ఆధారపడి మనం బ్రతున్న కొలది, దేవుని యొక్క శక్తి నా ద్వారా మీ ద్వారా హల్లెలూయా సోతనమాట. దేవునికి సోతన హల్లెలూయా. అప్పుడు ప్రజలు మారిపోతాయి. లేదంటే వారు వీరు ఏం చేస్తున్నారని మనం చూసుకొని ఉంటే ముందుకు ఎలా కొనసాగిస్తూ ప్రజలరు. కాబట్టి మన దేవుని వైపు చూస్తాం, దేవుని స్వరం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారు దానికి లోబడలైతే దేవుడు బలమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. అప్పుడు అధికారులు ప్రజలు అంతా మారిపోతాయన్నమాట. కానీ మనం మనుషుల వైపు చూసుకొని ఉంటే వారు వీరు ఏం చెప్తారంటే దేవునికి సోదరం, మనం మనసు డైవర్ట్ అయినట్టే సోదరం. కాబట్టి ప్రియులారా మనం మనసు డైవర్ట్ గా ఉండవద్దు. కాబట్టి బైబిల్లో రాయబడింది కదా, 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో రాయబడింది, 3వ అధ్యాయంలో రాయబడింది, సాతాను హవ్వను మోసం చేసినట్టు క్రీస్తుతో ఉన్న ఏకాగ్రత నుండి మనసును ఎవరైనా చెరుపుదేమో, అంటే ఎవరైనా తీసివేస్తామో. కాబట్టి మన మనసు ఎల్లప్పుడు, అంటే మన దృష్టి ఎల్లప్పుడు యేసుక్రీస్తు మీద ఉండాలి. అంటే ఆమె దేవుని స్వరం, దేవుడు ఏం మాట్లాడుతున్నారు దానికి లోబడానికి రెడీగా మనం మనను సిద్ధపరచాలన్నమాట. ఇప్పుడు దేవుని స్వరం మీద ఉంది ప్రియులారా మనం చేయమని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆమె బలం కలిగిన వ్యక్తులను తయారు చేసడానికి దేవునికి సాధ్యం. ఏ సమస్యని సరే దాన్ని మించిన దేవుడు కృపించి మనల్ని ముందుకు నడిపించడానికి మనల్ని పిలిచిన నజన యేసుక్రీస్తు ప్రభు దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేయక దేవుడు, అంటే పరలోక కోట నుండి నాకు మీకు అనుగుణంగా గొప్ప జవాబు వచ్చింది. హల్లెలూయా. అది మనం గ్రహించుకొని ఆ సువార్త ప్రియులారా దేవుని కృపలో ఆధారపడి పరిశుద్ధాత్మ స్వరమని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి మనం దేవుని యొక్క మంచి మాటలు, అంటే దేవుని చిత్తమైన మాటలు మనం పలికినప్పుడు నా ద్వారా మీ ద్వారా ఇద్దరు బలపరచబడతాయి. లేదంటే ఇద్దరు బలహీనపరచబడానికి కూడా అవకాశం ఉంది. సాతాను కోరే అన్నది బలహీనపరచడమే. కానీ కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు మనం గుడ్ న్యూస్, అంటే దేవుని వాగ్దానాలు, దేవుని స్వరాలు మనం వినిపించాలి. దేవుడు గొప్ప దేవుడు, సమాధి నుండి తెలియలేచిన దేవుడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆ మంచి విషయాలు ప్రియులారా మనం చెప్పాలి. కాబట్టి మన దేవుడు వలన, నా యేసే వలన, నా దేవుడు వలన నాకు సాధ్యం అని మనం ప్రకటించాలి. కాబట్టి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్నాము కాలేబు యెహోషువ దేవుని కొరకు నిలబడారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మన దేవునితో కలిసి మనం నిలబడాలి, దేవునికి మనం లోబడాలి, దేవునితో దేవుని స్వరమైన గమనించాలి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ చేసినైతే దేవుడు చెప్పిన మాట ఒకసారి కూడా చదువుతున్నాం, దుర్గమాండ 14:11, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఆలస్యం చేయదురు. అంటే దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నావు అది విని విదే చేయాలి. అంతే సింపుల్, మనకు తప్పకుండా చేయముంది అనమాట. పరిస్థితులు అంతా కూడా దేవుడు మార్చేస్తాడు. కానీ అది చూడకుండా దేవునికి సోదరం. ఇంకొక విషయముల మీదే మనం మనసు పెట్టుకొని ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని వైపు చూస్తాం, దేవునిలో ఆధారపడదాం. కాలేబు యెహోషువ లాగే దేవునిలో ఆధారపడదాం. పరిస్థితులు ఎంత ఘోరమైనా సరే, మనకంటే ఎంత హల్లెలూయా శక్తి కలిగిన వారని మనం అనుకున్నారని, కానీ మనం అర్థం చేసుకోవాలి మనం దేవుని కంటే శక్తి కలిగిన వారు ఇంకా లేదు.
దేవుని కంటే బలం కలిగిన వారు ఎవరు లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మన పక్షం ఉంటే చాలు, మనకు జయం ఉంది. కాబట్టి వారు వీరు ఒక రిపోర్ట్ని బట్టి కాదు, దేవుడు పరలోక రిపోర్ట్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని స్వరాన్ని బట్టి ప్రియులారా మన జయమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన బ్రతినంత కాలం జయం అంతా ఆధారపడేది మన దేవుడు వలన మాత్రమే, మనుషులు ఒక కార్యాన్ని బట్టి కాదు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు మనకు అనుకూలంగా వచ్చినంత మాత్రాను మనం దేవుడు చిత్తం జరిగించాలని లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం జరగాలి అంటే ఒకటే మార్గం, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే అనుదినం పరిశుద్ధాత్మస్వరం విని పెరుగుతారో వారి వలన మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి. లేదంటే అనుకూలంగా రిపోర్ట్ వచ్చినా సరే, ఇంకా హల్లెలు అనుకూలం లేదు రిపోర్ట్ వచ్చినా సరే అది కాదు, మనుషుల నుండి అనుకూలం కానీ అనుకూలం లేని రిపోర్ట్ వచ్చినా సరే అది కాదు ప్రియులారా, మనం జయమిచ్చేది దానికంటే పరిశుద్ధాత్మస్వరం విని, ఎవరైతే పరిశుద్ధాత్మతో అనుదినం పెరుగుతారో వారి వలన ఆ జయం ప్రిల్లరా ఆమె అనుభవంగా మార్చబడతాయి, ప్రజల్లోనికి అది వస్తాయి అనమాట. కాబట్టి ప్రిల్లర్ ఈ కాలంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దేవుని వైపు చూస్తాం ప్రిల్లర, దేవునితో సమయం గడుపుదాం, దేవునికి లోబడే వ్యక్తులుగా ఆమె దేవుని పక్షంగా ప్రిల్లర, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం కూడా దేవుని పక్షంగా నిలబడి ముందుకు వెళ్ళినట్టు పరిశుధార్మ దేవుడు ప్రిల్లర మనకు సహాయం చేయగా ప్రార్థన చేస్తాం. పరిశుధరని మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. దేవా మేము ఎన్నో విషయాలు ప్రతిరోజు వెళ్ళినాం తండ్రి, కాబట్టి దేవా మేము జాగ్రత్త ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు. అగ్రీపు జ్ఞానం మాకు దయచేయము తండ్రి. దేవా మా ఆత్మ మనిషిని బలపరిచే, మమ్మల్ని మానసికంగా బలపరిచే, శారీరకంగా బలపరిచే దేవా, మీ మాటలు ఎల్లప్పుడూ ధ్యానించే వ్యక్తులుగా దేవా కృపా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మీ మాటలు మా చెవిలో ఎల్లప్పుడూ అది వినబడాలి తండ్రి. మీ స్వరం మా హృదయంలో మేము ధ్యానించాలి తండ్రి, మీ స్వరాలు మేము పలకాలి. అదే దేవా మీ చిత్తం కాబట్టి దేవా మీకు వందనాలు. దేవా మేము తెలియక దేవా బ్యాడ్ న్యూస్ దేవా ప్రజలను చేసే వ్యక్తులే ఉండే దేవా క్షమించుము తండ్రి. సాతాను గొప్పగా చెప్పుకొని పాపాన్ని, సమస్యలు గొప్పగా చెప్పుకొని ఇద్దరు భయపెట్టే వారు ఉండే దేవా అలాంటి ఉన్న పాపాలు దేవా క్షమించుము తండ్రి. దేవా ఏసే మీ గురించి గొప్పగా చెప్పినట్టు తండ్రి మా ఆత్మ బలపరచుందండి. అలాంటి ఉన్న ఆత్మజ్ఞానం మాకు దయచేయము తండ్రి. మీరు ఎంత గొప్ప దేవుడని గ్రేపు, ఇంకా కూడా పరిశుద్ధ ఆత్మ దేవా మా ఏసే మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏసే మిమ్మల్ని ప్రేరించే వారుగా దేవా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దాని కొరకు మీరు పిలిచిన దేవా మీకు వందనాలు. ఒకవేళ ఎవరైనా వాక్యం వెళ్ళిన వారు దారి తప్పిన స్థాయిలో ఉండే తండ్రి, వారికి ఏసయ్య దేవా మారు మనసు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. మా నుండి వచ్చే మాటలు తండ్రి ఇద్దరు బలపరిచేదిగా ఉండినట్టు దేవా కృప చూపు అని ప్రార్థన ఇస్తున్నాము. సంఘాన్ని దేవా సర్వత్ర సంఘాన్ని బలపరిచినట్టు దేవా కృప దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. మేమందరం మీ వైపు చూసుకొని మీ స్వరం విని మీకు లోబడి అన్నదినం దేవా జయం అనుభవించుకొని ఇద్దరు కూడా దేవా క్రిస్తు ఒక ఆమె హల్లెలూయా క్రిస్తులోనికి తీసుకొని వచ్చిన వ్యక్తులుగా దేవా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మహిమ గలద మీకే అభిస్తున్నాము యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.